హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, కొంతమంది స్నేహితులు ఉంటారు కదా, కొంతమంది నమ్మితే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి స్నేహంలో, కొంతమంది ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారండి, కొంపలు ముంచేవాళ్ళు ఉన్నారు. అది ఎలా అంటే, ఎంతో తీయగా మాట్లాడతారు, ఎంతో పెదవులు తేనె పూసుకుంటారు చూసారా, ఆ టైప్లో మాట్లాడతారు మాటలు. ఎంత అంటే చాలా తీయగా మనల్ని ఎంతో నమ్మకంగా నమ్మించేస్తారు, కానీ వాళ్ళు చేసేదంతా మన వెనకాల మాయనండి, మోసం అంతా. ఈ రోజుల్లో ఎవరిని నమ్మకండి, మన ఫ్యామిలీని మించింది ఏదీ లేదు. ఫ్యామిలీకి దూరంగా ఉంటాము, స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తాం, కానీ వాళ్ళు చేసేదంతా చాలా చాలా మోసం. బాగా అవి నా విషయాల్లో జరిగింది, అందుకు మీకు చెప్తున్నాను. దయచేసి ఎక్కువగా ఎవరిని నమ్మకండి. హాయ్ అండి, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేదు స్నేహం విషయంలో, ఎందుకంటే నిన్ను దెబ్బతిన్నానండి. నాకున్నా లేకపోయినా, నేను తిన్నా తినకపోయినా నేను ఎదుటి వాళ్ళకి పెడతానండి. ఎవరైనా బాధలో ఉన్నారనుకో, వాళ్ళని పట్టించుకునే రకం అనమాట. నాకు లేదు కదా, అయ్యో మనకెందుకులని నేను వదిలేనండి. ఎవరికైనా సరే నాకు లేకపోయినా నాకు ఉన్న దాంట్లో నేను వేరే వాళ్ళకి పెట్టే రకం. కానీ నన్ను ఎంతలా అంటే, వాళ్ళకి అవసరం ఉంటే మన దగ్గరకు వస్తారండి, అవసరం తీరిపోయిందనుకో పోవే అన్నట్టుగా చూస్తారు. ఈ రోజుల్లో డబ్బుకు విలువ ఇచ్చినట్టు మనిషికి విలువ లేదండి, అదైన వాళ్ళైనా బయట వాళ్ళైనా. అది ఈ మనుషులకి పెట్టే ముద్ద కుక్కకి వేసామనుకోండి, లేదు కుక్క చూసుకుంటే, ఒక కుక్కను పెంచుకుంటే చాలా విశ్వాసంగా ఉంటుందండి, కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదండి. అందుకే ఎవరిని నమ్మకూడదు, ఎవరికి ఏం చేయకూడదు, ఎవరిని పట్టించుకోకూడదు, ఇది బెస్ట్ అండి.